అని అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని విమర్శించారు. బిఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తమ బిఎల్ సంతోష్పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించాం అని అన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాము అప్పుడు బిఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేశామని పోలీసులు బీజేపీ కేంద్రం కార్యాలయానికి వెళ్ళినట్లు తెలిపారు. ఈ క్రమం హై దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ.